चंद्रशेखर राव को 50 సంవత్సరాలల్ల మేము ఏమేం చేసినో మేము లిస్ట్ తీసుకొని వస్తాం 50 సంవత్సరాలల్ల టోటల్ బడ్జెట్ తెలంగాణది టోటల్ గా నేను మన ఒక రోజు లెక్కేసినా లెక్క మళ్ళ రేపో ఎల్లుండి మీకు చెప్తా 1956 ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 వరకు మొత్తం 60 సంవత్సరాల బడ్జెట్ ఎంత అందులో 42% దామాసు ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన బడ్జెట్ నిధులు ఎంత ఆ నిధులతోని మేము ఏమేమి అభివృద్ధి చేసినాం 2014 నుంచి 2023 వరకు 10 బడ్జెట్లు 17.5 లక్షల కోట్లు 5.5 6 లక్షల కోట్ల అప్పు 23 లక్షల కోట్లు నీ చేతిలోకి వచ్చింది నగదు 23 లక్షల కోట్లతోటి తెలంగాణ రాష్ట్రంలో నువ్వు చేసిన నిర్దిష్టమైన అభివృద్ధి ఏందో చర్చిద్దాము పెన్షన్ కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ పెన్షన్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న ఆలోచన చేసిందే కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ ఇచ్చి రైతులను ఆదుకున్నదే కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ చేయాలన్న ఆలోచన చేసిందే కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ చేసి చూపించిందే కాంగ్రెస్ పార్టీ రైతులు పండించిన పంట దళారుల చేతుల్లో మోసపోతుంటే కనీస మద్దతు ధరని రైతులకు ఇవ్వాలన్న ఆలోచన చేసి కనీస మద్దతు ధర తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించి రైతులకు ఎవరైనా కనీస మద్దతు ధర ఇవ్వకపోతే కేసులు పెట్టి లోపల పెట్టి రైతులను ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతులకు సబ్సిడీలో ఎరువులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ స్ప్రింక్లర్స్ డ్రిప్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వ్యాపార పనిముట్లను సబ్సిడీ రేట్లలో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ విషయాలన్నిటి మీద స్పష్టమైన చర్చ చేయడానికి నిర్దిష్టమైన చర్చ జరగడానికి రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖర్ రావు ముందుకు రావాలి తలా తోక లేకుండా 3 గంటలు ఇస్తానా కావాలన్నా 3 పంటలు